యాజమాన్య యూనివర్సిటీలో పిహెచ్డి పూర్తి చేసిన నర్సన్న ఆత్మహత్య చేసుకోవడము చాలా బాధాకరమైన విషయము. వాళ్ళ యొక్క కుటుంబానికి ఏబీవీపీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలపాల్సిన అవసరం ఉందని తెలుపుతున్నాము. ఈ యొక్క రాష్ట్రంలో ముఖ్యంగా మిత్రుడు చెప్పినట్టు నీళ్లు నిధులు నియామకాల కొరకు రాష్ట్రంలో ఉస్మానియా యూనివర్సిటీ, అదేవిధంగా మిగతా యూనివర్సిటీలన్నీ కూడా తెలంగాణ ఉద్యమం వస్తే, తెలంగాణ సాధించుకుంటే మా ఉద్యోగాలు మాకు వస్తే మా బతుకులు బాగుపడతాయని అనేక రకాలుగా పోరాటాలు చేసి ఆత్మహత్యలు చేసుకున్నాం. కానీ ఈరోజు తెలంగాణ వచ్చినాక ఇదే యూనివర్సిటీలో పిహెచ్డి పూర్తి చేసి ఇన్స్పైర్స్ ఫెలోషిప్ పొందిన మన నర్సన్న ఈ మొన్ననే ఆ ఫెలోషిప్ కూడా కంప్లీట్ అయింది. తర్వాత ఒక గత 2-3 నెలల నుండి జాబు కొరకు వెతుకున్న తరుణంలో ఎలాంటి జాబు లేక ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము విద్యార్థులకు, తెలంగాణ విద్యార్థులు కానీ నిరుద్యోగులకు ఎలాంటి నోటిఫికేషన్లు ఇచ్చినా మధ్యలో అవుతున్నాయని చెప్పేసి నా మరణమే ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వానికి ఒక ప్రశ్న కావాలి. రాబోయే రోజుల్లో తెలంగాణ విద్యార్థులకు ఉద్యోగాలు రావాలని ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరం. కానీ ప్రభుత్వం ఇవాళ నర్సయ్య ఆత్మహత్య కేవలం జాబ్ రాలేదనో లేకపోతే ఉద్యోగం రాలేదని చేసుకున్నాడు అని ప్రభుత్వం భావించట్లేదు, ఆ ప్రభుత్వంలో ఉన్న పార్టీ భావించట్లేదు. ఎప్పుడు ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ మనం అధికారంలో ఉన్నందుకు మీడియా కానీ ఏదైనా కూడా అక్కడున్న నర్సన్న అక్కడ ఒక ఓఆర్ఎస్ బాటిల్లో మాత్రలు వేసుకొని ఆ బాటిల్ కూడా పోలీస్ కానిస్టేబుల్ కానీ అక్కడ ఉన్న ఫోర్సనికు వచ్చిన వాళ్ళు కూడా దాన్ని కనుమరుగు చేశారు. ముందు తేల్చాల్సిన బాధ్యత కూడా ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మిగతా వాళ్ళకు ఉన్నది. కానీ దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నము ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ చేస్తారు. ముఖ్యంగా ఈ యొక్క నర్సన్న చనిపోవడము చాలా బాధాకరం, ఎందుకంటే ఉద్యోగం రాలేదు. పిహెచ్డి పూర్తి చేసి 1.5 ఇయర్ అయినా కూడా ఇక యూనివర్సిటీలో మనం చూసుకున్నట్లయితే 1604 అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం అవసరం ఉన్నాయి తెలంగాణలో. కానీ ఒక్క పోస్టు కూడా తెలంగాణ ఏర్పడినాక 7 సంవత్సరాలు దగ్గరగా వస్తుంది. కానీ 7 సంవత్సరాల కాలంలో ఒక్కగాని ఒక పోస్టు కూడా భర్తీ చేయని ప్రభుత్వం ఇది చాలా నిర్లక్ష్యమైన ప్రభుత్వము. మనం తెలుసు కేసీఆర్ ఏ మీటింగ్ అయినా ఏ ఉద్యోగం అయినా నేను కుర్చీ వేసుకొని మరీ వచ్చి ఒకటే 2 రోజులలో మీ ప్రాజెక్టు కానీ మీ ఊరిని కానీ సకదిద్దుతా, సరైన మార్గం చేస్తా అని, ప్రాజెక్టులు కట్టిస్తా అని మాటలు చెప్తాడు. ఉస్మానియాకి రాని ఇప్పటికైనా తెలంగాణ సంబంధించిన ఒక పిహెచ్డి స్కాలర్ చనిపోయిండు, ఇప్పుడు దాన్ని గుర్తు చేసుకొని కూర్చొని యూనివర్సిటీలో ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, నిరుద్యోగాలు ఏమున్నాయి, యూనివర్సిటీ విద్యార్థుల్లో ఈ యొక్క యూనివర్సిటీలో చాలామంది ప్రొఫెసర్లు, చాలామంది విద్యావేత్తలు ఉన్నారు, పిహెచ్డి చేసిన వాళ్ళు ఉన్నారు, ఇప్పటికైనా యూనివర్సిటీకి వచ్చి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి మాట్లాడండి, మేము మీ లెక్కన మీరు గుర్తు చేసుకొని వచ్చి కూకుంటే మిమ్మల్ని తరిమి కొట్టే పరిస్థితిలో ఇప్పటికైనా మేము అర్థం చేసుకుంటాం. మా సీఎం కేసీఆర్ ఇక్కడికి వచ్చిండు, మా బాధలు తెలుసుకుంటారని మేము మీ అందరి లెక్కన ఇంతకుముందు గతంలో జరిగినట్టు మిమ్మల్ని తరిమి కొట్టే పరిస్థితి ఇప్పుడు ఉన్నా కానీ దాన్ని అనుమతించుకొని మీరు వస్తే మాకు ఏమైనా ఉద్యోగాలు, మా యొక్క బాధను తెలుసుకొని ఉద్యోగాలు ఇస్తారని ఆశిస్తున్నాం. కానీ ఇప్పటికైనా తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ యొక్క తెలంగాణ నిరుద్యోగుల గురించి ఆలోచించి వెంటనే జాబ్ నోటిఫికేషన్, ముఖ్యంగా యూనివర్సిటీలకు సంబంధించిన ఈ యొక్క ఫెలోషిప్లు కానీ అదేవిధంగా రిక్రూట్మెంట్కి సంబంధించిన యూనివర్సిటీలు ఈరోజు ఆగమైపోతూ ఉన్నాయి. యూనివర్సిటీలు ఏడుస్తున్నాయి, ఎందుకంటే ఈ యొక్క యూనివర్సిటీలకు వీసీలు లేక, ఈ యొక్క ఈసీలు లేక ఏ నిర్ణయం తీసుకోలేదు. ఐఏఎస్ ఆఫీసర్కి ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ తెలియదు, ఆయనకు కమిషనర్ బాధ్యత ప్రజల పరిపాలన మీద అవగాహన ఉంటుంది. కానీ ఈ యొక్క యూనివర్సిటీలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఈసీ బీసీ అనేది ఖచ్చితంగా అవసరం. కానీ పిహెచ్డి చేసిన స్టూడెంటు, దాదాపు 40 సంవత్సరాలు ఉన్న స్టూడెంటు, 10 మందికి చెప్పాల్సిన వాళ్ళు, వీళ్ళు కూడా భయపడిపోయి అంటే ఇబ్బందులు పడి సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అని అంటే, ఇక అప్పటికప్పుడు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని ఉద్యోగం కోసం పోయే విద్యార్థి పరిస్థితి ఏంటి? అంటే వీళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉండాలి కదా, పిహెచ్డి చేసిన వాళ్ళు, డాక్టరేట్ పొందిన వాళ్ళు, వీళ్ళు ఇంకా చాలా స్ట్రాంగ్గా ఉండాలి, ఎందుకు ఉండలేకపోతున్నారు? అంటే మనం అర్థం చేసుకోవచ్చు, మామూలు పిహెచ్డి చేసిన వ్యక్తి, ఫెలోషిప్ రాని వ్యక్తే ఈరోజు బయటికి పోయి ప్రైవేట్ జాబులు మనం చూస్తున్నాం. ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలలో 12,000 ఒక పిహెచ్డి చేసే అభ్యర్థికి, అంటే ఒక టీచర్గా పనిచేద్దామంటే ఈరోజు 12-13 వేలు, అది కూడా 12 గంటలు పని చేసుకొని ఇస్తారు. అంటే అక్కడ పోయి వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు. 12,000 ఒక పిహెచ్డి స్కాలరు డిగ్రీ చేసి పూర్తి చేసి వాడ్డానికి ఇక్కడ ఒక లెక్చర్గా పనిచేసే 2,000 తేడాతో ఏం పనిచేస్తారని ఇప్పుడు నర్సన్న చూసుకున్నారంటే, నాకు తెలిసి నిన్న మీ మిత్రులతో తెలుసుకుంటే 3 అక్క జిల్లాలు ఉన్నారు. ఆయనకు వచ్చే ఫెలోషిప్తోని 3 అక్క జిల్లాలో పెళ్లి చేసిండు, ఒక ఇల్లు కట్టుకునే ప్రయత్నంలో ఈరోజు ఇక నేనేం చేయలేను, మా అక్క చెల్లెలకైతే పెళ్లి చేసిన 3కి, ఇక నేనేం చేయలేని ఈ 12,000 బయటకు పోయి నేను పిహెచ్డి చేసి ఈ జాబుని చేయలేను. ఈ యొక్క కాబట్టి ఎంబటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము
అలాంటి ఎంతోమంది ఉస్మాన్ యూనివర్సిటీలో సుమారు 1600 నుండి 2000 మంది పిహెచ్డి స్కాలర్స్ ఉంటారు. కాబట్టి ఇప్పటికైనా ఈ యొక్క సీఎం కేసీఆర్ ఈ యొక్క నిర్ణయం మంచి నిర్ణయం తీసుకొని రాబోయే రోజుల్లో ఇప్పటికైనా బీసీలను నియమించాలి, యూనివర్సిటీలో ప్రొఫెసర్లను నియమించాల్సిన అవసరం ఉంది.